హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వెరైటీ అంటే గోంగూర పప్పు కొంచెం వెరైటీగా చేసుకుందాం. ఫస్ట్ మనం గ్లాస్ పప్పు తీసుకొని కందిపప్పుని నానబెట్టేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయాలి, చక్కగా వాష్ చేసేసి. 2 అవర్స్ తర్వాత మనం ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసేసి నానబెడతాం కదా, సేమ్ అదే కుక్కర్లో పెట్టేసి మనం 3 విజిల్స్, 3 to 4 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే పక్కన ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఎక్కువగానే పెట్టిద్ది ఆయిల్ వేసేసి ఫస్ట్ శనగపప్పు వేయాలి, దాని తర్వాత మినపప్పు వేయాలి, దాని తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేసేయాలి. కొంచెం ఇవి చక్కగా దోరగా వేగాలి. దోరగా వేగితేనే మనకి పోపు, దోరగా వేగితేనే మనకి ఆ పప్పు అనేది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. దాని తర్వాత పప్పులో మెయిన్గా వెల్లుల్లి వేస్తారు. వెల్లుల్లి నేను కొంచెం స్మాష్ చేసుకుని వేసుకున్నాను తోలు తీసేసి. అది కొంచెం బ్రౌన్గా వేగిన లోపు నేనైతే ఒక ఉల్లిపాయ సన్నది తరుగు అండ్ 3-4 పచ్చిమిరపకాయలు సన్నది తరుగు వేసేసి చక్కగా అది ఫ్రై చేసేసా. అన్నట్టు ఈ పప్పు ఏంటి, గోంగూర పప్పు కదా. సో గోంగూర వేయలేదేంటి అనుకుంటున్నారా, చూడండి నేను వేస్తా. ఈలోపు నేను దీంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఈ ఉప్పు వేయాలి. ఉప్పు ఎంత వేయాలంటే మనకు టేస్ట్ సరిపడా వేసేయాలి దీంట్లో. దాని తర్వాత మెయిన్గా కరివేపాకు, తాలింపు అంటేనే కరివేపాకు కదా, కరివేపాకు వేస్తేనే బాగుంటుంది. ఈ కరివేపాకు గుప్పెడి వేసేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గోంగూర ఆకుని తీసుకొని మనం చక్కగా వాష్ చేసేసి ఇసుగా అలా ఉంటాయి అవన్నీ పోయేటట్టు వాష్ చేసేసి చక్కగా దీంట్లో పెట్టేసి అది మనకు పైకి వచ్చేలాగా కనిపిస్తాయి, కానీ దాని మీద మూత పెట్టేసి తీస్తే మనకి చాలా కొద్ది గంట హాఫ్ అయిపోతుంది ఈ ఆకు అనేది. దీంట్లో నుంచి చాలా వరకు వాటర్ వస్తే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఇక్కడే ఉంది కొంచెం కిట్కు, ఎందుకంటే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మూత తీసి అలా ఉంటే చూడండి ఆకు ఎంత కొంచెం అయిపోయిందో. ఈ ఆకు కొంచెం అయిపోయిన తర్వాత ఇలా వండుకొని మీరు పప్పులో కలుపుకొని ఈ గోంగూర పప్పు చేస్తే కనుక మీరు ఒక్క ముద్ద తినేది 4-5 ముద్దలు మాత్రం తినేస్తారు. ఈలోపు విజిల్ వచ్చేసింది, నేనైతే అది ప్రెషర్ పోయేదాకా పెట్టాను. ఈలోపు ఈ ఆకు అనేది కొంచెం ఉడికిపోయింది, దానికి సరిపడా ఉప్పు వేసేసాం మనం, కారం అనేది వేయాలి. సో కారం వేసేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్, దాని తర్వాత మూత పెట్టేసి చక్కగా మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు చూడాలి. చూస్తే చూసారా దీంట్లో నుంచి వాటర్ అనేది వచ్చేసింది, ఒక 30% అయిపోయింది. సో ఈ ఆకుని చాలా తక్కువ అయిపోయింది, దీంట్లో వాటర్ ఉంటుంది, ఇది ఉడుకుతుంది. ఈలోపు పప్పు ప్రెషర్ తీసేసిన తర్వాత పప్పు చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయింది. నేను పప్పు గుత్తి యూజ్ చేయట్లేదు, జస్ట్ స్పూన్ పెట్టి ఇలా అనేస్తే చాలు మెత్తగా అయిపోతుంది. దీంట్లో వాటర్ అనేది ఉంది. సో మనం ఈ సిమ్లో పెట్టుకొని ఈ గోంగూర అయితే మనకు రెడీ అయిపోయిందిగా, ఈ గోంగూర దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ పప్పుతో పాటు ఉడికిచ్చాలి. ఈలోపు మనం చింతపండు వేయలేదు కదా, గోంగూర అనేది కొంచెం పుల్లగా ఉంటే మనం తగ్గించుకు వేసుకోవాలి చింతపండు, ఇన్కేస్ ఎక్కువ ఉంటే పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే చాలు. దాని తర్వాత పప్పు అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఈ పప్పు మీరు నచ్చిందా, నచ్చినట్టు అయితే మీరు ట్రై చేయండి. ఈ పప్పుకి ఫ్యాన్స్ అయిపోతారు చాలామంది. ఈ పప్పు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మిమ్మల్ని చూపిస్తూ ఉంటాను.